అమిత్ షా 3 రోజులు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి చివరి రోజు బీజేపీ నాయకులతో సమావేశమై వాళ్ళ పార్టీ పటిష్టత గురించి చర్చించిన తర్వాత ఈ లోపల ఏం చర్చించారో ఏమో బయటకైతే పూర్తిగా తెలియదు. వాళ్ళ వాళ్ళ నాయకులు కొన్ని కొన్ని హింట్స్ కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, కానీ దాన్ని బేస్ చేసి లోపల ఏం జరిగిందో పూసగుచ్చుకుంటూ నిన్న మొన్న ఈరోజు వరకు కూడా కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వరుస కథనాలు ప్రచురించడం చూస్తూ ఉంటే, ప్రసారం చేయడం చూస్తూ ఉంటే, నిజంగానే ఇవన్నీ కనుక అమిత్ షా ఏ హిందీలోకో గుజరాతీలోకో తర్జుమా చేయించుకొని వింటాడు అనుకోండి, ఏంటి నేను ఇన్ని అన్నానా అన్నట్టు నాకు కూడా తెలియదే అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోతాడేమో. ఇవన్నీ కనుక తర్జుమా చేసుకుంటే మాట్లాడిన ఆయనే ఈరోజు కూడా మళ్ళీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి నిన్న మొన్న ఈరోజు వరుసగా అమిత్ షా బీజేపీ నాయకులకు క్లాస్ బీకడం పీకాడు. ఎందుకు పీకాడు అని అంటే ఈరోజు ఇంకో కొత్త కథను, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు తిట్టట్లేదు, ఇష్టం వచ్చినట్లు విమర్శించట్లేదట, అందుకని అమిత్ షాకు ఫుల్ మంటగా వచ్చిందట, చిర్రెత్తుకు వచ్చిందట. జగన్ ఢిల్లీకి పోతే ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా మేమైతే చాలా స్ట్రిక్ట్గా రాజకీయాలకు ఆ డిస్కషన్ అది వచ్చినప్పుడు వైసీపీని దూరమే పెడతాం, చాలా స్ట్రిక్ట్గానే ఉంటాం, మీరేమో ఇక్కడ ఒక్క మాట కూడా విమర్శించరా, ప్రజల ప్రయోజనాల కోసం ప్రజల క్షేమం కోసం 5-10 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద మేము తగ్గిస్తే రాష్ట్రంలో జగన్ తగ్గించకపోగా మళ్ళీ మమ్మల్నే విమర్శించుకుంటూ పెద్ద అడ్వర్టైజ్మెంటే ఇస్తే మీరు సీరియస్గా జగన్ను విమర్శించరా, ఏమనుకుంటున్నారు? జగన్ని పూర్తిగా విమర్శించేయండి, మీరు సాక్షి మొహమే చూడకండి. మిగిలిన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కొన్ని ఉన్నాయి కదా టీవీలు పత్రిక, మీరు వాటితోనే క్లోజ్గా ఉండాలి, అమరావతిని మీరే ముందుండి నడిపించాలి. టీడీపీ నుంచి బీజేపీలో వచ్చిన వాళ్ళకు మీరు ఫుల్ రెడ్ కార్పెట్ భరిసి వాళ్ళని బాగా భుజాల మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. మీరు అసలు ఊరేగించట్లేదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదు అని చెప్పి నాకు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వచ్చింది అని చెప్పి ఇన్ని అన్నాడట. వాళ్ళను ఏమంటారు మంచిగా రెస్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళకు వాళ్ళ మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు అని చెప్పి ఇవి అనుకుంటూ ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారో తెలియదు. జగన్మోహన్ రెడ్డిని అయితే నిత్యం తీవ్రంగా విమర్శిస్తూనే ఉండాలి, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉంది. ఆ వ్యతిరేకత అంతా కనుక తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంది, నిజమే మొత్తం అకౌంట్లోకి వెళ్ళిపోయి 19లో ఆయన నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో కనుక వైసీపీతో ముఖాముఖి సగానికి సగం సీట్లు గెలుచుకుంటూనే వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటి నుండి ఇక వీళ్ళు జగన్ని ఇప్పటి నుంచి ఫుల్ తిట్టాలంటే తిట్టకుండా వీళ్ళు గొట్టాలు పెట్టి చర్చలకు పిలిచి వీళ్ళే ఏం తిట్టాలో లైవ్లో కూడా గైడ్ చేస్తున్నారు, ఏం తిట్టాలో కూడా వీళ్ళే బీజేపీ వాళ్ళను, నిజంగానే మంచి ఎంటర్టైన్మెంట్ అబ్బా సీరియస్లీ అని చెప్పి. సో ఇంకా ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కనుక విచ్చలు విడిగా తిట్టుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా 25-30% సీట్లన్నీ బీజేపీకి వచ్చేటివి, ఓట్లన్నీ బీజేపీకి వచ్చేటివి. ఇప్పటి నుంచి ఇంకా ఫుల్ జగన్మోహన్ రెడ్డి మీద ఫుల్ ఫైర్ అవ్వుకుంటూ ఈరోజు నుంచి కనీసం 60-70% సీట్లు 60-70% ఓట్లన్నీ కూడా వీళ్ళకే వస్తాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాలే అమిత్ షాకి ఇచ్చాయట. మరి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు మొత్తం టీడీపీకి ఎందుకు, వీళ్ళు కొంచెం తీసుకుంటారు ఒకరి అకౌంట్లో ఎందుకు, వీళ్ళ అకౌంట్లో కనుక కొంచెం వేసుకుంటారు అంటే అక్కడితో ఆగలే. మంత్రులు పేర్ని నాని కొడాలి నాని ఇద్దరు కూడా ఏకంగా డైరెక్ట్ ఆమె ఏమంటారు ప్రధాని నరేంద్ర మోదీ మీద బీజేపీ మీదనే విమర్శలు చెప్తే అయినా కూడా సైలెంట్గా ఉన్నారా? మీరు ఆ మంత్రులకు గట్టి కౌంటర్లు ఇవ్వాలి కదా, ఇంకెక్కడా మీరు వెనక్కి తగ్గకండి అని చెప్పి ఫుల్గా క్లాస్ బీకి తలంటేశారట. సో ఇవన్నీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద కానీ లేకుంటే జగన్ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కొడాలి నాని గారు కానీ పేర్ని నాని గారు కానీ లేకుంటే ఇంకెవరైనా మంత్రులు కానీ వీళ్ళందరి మీద తెలుగుదేశం పార్టీకి ఏదైతే బాగా కసి ఉంటుందో, ఏదైతే బాగా ఏమంటారు పట్టరాని ఆక్రోషం ఉంటుందో వాళ్ళందరినీ వీళ్ళకి ఏదైతే జగన్ ప్రభుత్వం మీద కొన్ని ఏమంటారు అభిప్రాయం ఉంటుందో ఈ అభిప్రాయాలన్నీ అమిత్ షా మీదకు దుబ్బేసి ఆయనే ఇలాగన్నాడని చెప్పేసి తద్వారా బీజేపీ క్యాడర్లు ఎవరు అక్కడ వినో వినిన వాళ్ళు ఎవరో వినని వాళ్ళు ఎవరో కొందరు
మిగతా రాష్ట్ర క్యాడర్ అంతా అమిత్ షా మీటింగ్ అయితే వెళ్ళి ఉండరు కదా, వాళ్ళని ఇంకేదైనా కనుక ఫుల్గా అసలు రక్తాన్ని బురుకులు పరుగులు పెట్టించేసి ఇంకా జగన్ మీదకు పెద్ద కత్తులు ఇచ్చి యుద్ధానికి పంపుదామని వీళ్ళు చేసే ప్రయత్నాలు కనుక చూస్తూ ఉంటే నిజంగా ముచ్చటేస్తుందయ్యా. అసలు నిత్యం ఒక్క సెకండ్ కూడా పక్కకు పోకుండా 24 గంటలు కూడా జగన్ను తిట్టాలి, ద్వేషించాలి, వ్యతిరేకించాలి, ఈ ఒక్క లైన్ తోటే దశాబ్దాలుగా వీళ్ళు పడుతున్న ప్రయత్నాలు, వీళ్ళ కమిట్మెంట్ని కనుక చూస్తే నిజంగానే ముచ్చటేస్తుందబ్బా.